ఇటు సోము వీర్రాజు పొత్తులపై నిన్న ఏమన్నారు ఇవాళ ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. జనంతో వస్తే జనసేనతో క్లియర్. రెండోది పొత్తుల విషయం చాలా స్పష్టం, మా పొత్తు తెలుగుదేశంతో కాదు, నేను ఎప్పుడు వైసీపీతో పొత్తులో వెళ్ళే ప్రసక్తే లేదు, మా పొత్తు తెలుగు ఫ్యామిలీ పార్టీస్తో మా పొత్తు లేదు. ఇది పొత్తుకు సంబంధించినటువంటి అంశాల వరకు. జనంతో పొత్తు అంటే అదే, వస్తే జనతంతో కూడా పొత్తు. మీరే కదండి, మీరే అంటున్నారండి ఆయనకి, అనుమానం నాకు కాదు. ఆయన మిమ్మల్ని ఒక్కొక్కసారి తెలుగుదేశంతో ఓట్లు చేయలేనివ్వను అని మీకు రోడ్డు మీద పడుతున్నాడు కదా, దాని మీద మీ సమాధానం ఏంటి? నా సమాధానం జనంతో పొత్తు, వస్తే జనచేంతో పొత్తు, దానికి నా సమాధానం. అర్థమైందండి?